మీ ప్రేమ వివాహం అని విన్నాను. ఎస్ అండి, మిసెస్ భ్రమరాంబ కాకినాడ పాలిటెక్నిక్లో మహిళా పాలిటెక్నిక్ వేరే ఉంది దాన్ని, ఉమెన్స్ పాలిటెక్నిక్. మాదేమో జెంట్స్ పాలిటెక్నిక్ జగన్నాథపురంలో ఉంటుంది, ఆంధ్ర పాలిటెక్నిక్ అని. ఉమెన్స్ పాలిటెక్నిక్ ఊరికి అటువైపు సర్పవరం వైపు ఉంటుంది, సర్పవరం కాదు భానుగుడి జంక్షన్ దగ్గర అంటారు కరెక్ట్గా, అది ఏరియా గుర్తులేదు, చానళ్ళు అయింది కదా. ఆవిడ ఆ పాలిటెక్నిక్కి ఆవిడ జనరల్ సెక్రటరీని ప్రెసిడెంట్ చేశారు అప్పట్లో. ఆ ఉద్యమాల్లో అలా పరిచయం అయ్యి అట్లా ప్రేమ పెద్దని ఒప్పించి చేసుకున్నారు. పెద్దాన్ని ఒప్పించుకుని అటు పెద్దాన్ని ఇటు పెద్దాన్ని కూడా చెప్పి ఇద్దరిని ఒకటే కమ్యూనిటీయా, సేమ్ కమ్యూనిటీ, అది అనుకోకుండా జరిగింది. అనుకోకుండా అదే చూసి చేశారేమో అదే, అట్లా లేదు. నాకు ఆ కుల ఫీలింగ్ అనేది అస్సలు లేదు లవ్ చేసి చాలా రోజులు వరకు పడతారు, ఆటోమేటిక్ కలిసింది. అదే ఆవిడ కూడా ఇక్కడ మా పక్కంట ఊరు వెంట్రప్రయాడ, అప్పుడు నాకు అవన్నీ తెలవదు. పచ్చివయ్యి ఇద్దరు కుటుంబాల మధ్య సామరస్యం, సామరస్యంగా మాట్లాడుకుని మా పెద్దలకి నేను చెప్పాను, వాళ్ళ పెద్దలకి ఆవిడ చెప్పుకుంది, పరస్పరం మాట్లాడుకున్నాను. బాగా అంటే మామూలుగా అప్పుడు మీరు ఈ ఉద్యమాలు భావజాలం ఉండేవాళ్ళు కదా, కమ్యూనిస్ట్ భావజాలం అంతా కూడా అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నేను కరెక్టే, మీరు మీరు అన్న దాని ప్రకారమే నేను అలాగే సింపుల్గా మామూలుగా దండలు పెళ్లి చేసుకుంటాను. దండలు పెళ్లి అంటే అప్పటికి నాకు దేవుడి మీద కూడా పెద్ద నమ్మకం ఉండేది కాదు, నేను నాస్తికుని కూడా. ఇక్కడ మా ఊరు పక్కమంటే గనిగుంట్లో గుడి ఊగుతుందంటే నేను వెళ్ళి నిలబడి అక్కడ ఆ గుడి ఊగట్లేదని చెప్పి సైంటిఫికల్గా నిరూపించా. అది చెప్తే అదో పెద్ద కదా వద్ది. మరి ఒకసారి ఎడం వైపు చూడండి. ఎస్ ఎస్ అదే వస్తున్నాను నేను, ఒకప్పుడు అన్నా నేను ఇప్పుడు ఒక ఏజ్ వచ్చి కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రస్తుతం నేను ఆస్తికుండే, నేను తిరుపతి వెళ్తాను, బాగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, ప్రస్తుతం దేవుళ్ళని నమ్ముతున్నాను, ఆస్తికుండి. అప్పుడు మటుకి నాస్తికుణ్ణి హేతువాద సంఘం పెట్టి ఉయ్యూరులో మీటింగులు పెట్టేవాళ్ళం, లవణం గారిని వాళ్ళని పిలిచి. హేతువాద సంఘం విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉండేది కదా, డాక్టర్ సమరం గారు లవణం గారు పెట్టి మీటింగులు పెట్టేవాళ్ళం, మా బ్యాచ్ ఉండేది అప్పట్లో. అవన్నీ చేసాం, నాస్తికులు హేతువాద సంఘాల్లో తిరిగిన వారిలో ఇంత భక్తిభావం ఎలా పెరిగిందంటారు వెంకటేశ్వర స్వామిని. అంటే నేను వెంకటేశ్వర స్వామి కళ్ళకి ఏమైనా వచ్చారా? అలా అంత ఇదేం లేదు, కానీ మూఢభక్తుని కాదు. బాబాలు ఏళ్ళకి పడిపోయి కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ చుట్టూతో తిరిగి ఇవన్నీ మాలలు వేసుకుని అయ్యి లేదు, ఏదో వచ్చింది ఆ చేంజ్ అలా. ఇది కారణం చేంజ్ వచ్చింది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, దాని వల్ల కారణం ఉంటుంది. నేను టర్నింగ్ పాయింట్ అని అట్లా నేను పిన్ పాయింటెడ్గా చెప్పలేను, కానీ మరి వయసు రీత్యా కానివ్వండి, అనుభవం రీత్యా కానివ్వండి, అట్లా ఆ పరిణామ క్రమంలో మార్పు చెందా అది వాస్తవం. అంటే వైడు కూడా చెప్తారు మన పెద్దలు, మీకు తెలిసే ఉంటుంది సామెత, 35 సంవత్సరాల లోపు కమ్యూనిస్టు భావాలు లేకపోతే, రేషనలిస్ట్గా ఆలోచించకపోతే, వాడు ఉద్యమ స్ఫూర్తి లేకపోతే వాళ్ళు ఏదో తేడా ఉన్నట్టేనమాట. 35 సంవత్సరాల తర్వాత కూడా అవే భావాలు ఉంటే వాళ్ళు కూడా ఏదో తేడా ఉండట్టే అని మన పెద్దలు చెప్తా ఉంటారు. తేడా లేదా నిరూపించుకోవడానికి భక్తిభావం అట్లా అని కాదు, నేను ఊరిని ఉదాహరణ చెప్తున్నా. ఏంటంటే మన పరిస్థితులు, కుటుంబం, ఇవన్నీ ఏదో సోలును నమ్ముకుంటాం మనం. ఆ బరువు బాధ్యతలు మన నెత్తి మీద వేసుకోకుండా ఆ బరువు బాధ్యతలు భవిష్యత్ అంతా ఒక ఎదురు ఒక దేవుడి మీద పడేస్తే మనకు నమ్మకం, భరోసాతో ప్రశాంతత, భరోసాతో దేవుడి మీద పడేశారు. పడేసి అంటే మీ భారాన్ని దేవుడి మీద పడేయడానికి దేవుని నమ్ముతున్నారు అంతే కదా. అట్లా అని కాదు, మీరు అలా బిగించద్దు. నాగరాజు గారితో ఇంటర్వ్యూ అంటే చాలా బిగిస్తారు ఎక్కడో చోట లిటికెంటు. పాపం బంగారం లాంటి మా ఈయనకి మంత్రి పదవి వచ్చేది మా విజయవాడ మా ఎమ్మెల్యే గారికి, ఆయన ఖాన్ గారికి. మీ ఇంటర్వ్యూతో ఆయన మంత్రి పదవే పోయింది, అందుకని మీతో మాట్లాడాలని జాగ్రత్తగా మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వాల్సింది నాకేంటి సంబంధం అని మీ ఇంటర్వ్యూ అన్నాయి. పాప ఆయన బీకాంలో ఫిజిక్స్ అనే వాటికి ఆయన జలీల్ ఖాన్ గారి జీవితం ఆయన ఇది చేశారు. మీరు నాకేం లేదు, నేను ఉండదు ఉండటం చెప్తా ఫెయిర్ కదా. నేనేం తప్పు చేయలే, నా జీవితంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు,
ఎవరిని మోసం చేయలేదు. నేను సాధ్యమైనంత మట్టుకి ప్రజలకు కానీ నా స్నేహితులకు కానీ నా మిత్రులకు కానీ అందరికీ న్యాయం చేయాలని మంచి చేయాలని ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేశారు మీ భారాన్ని దేవుడి మీద వేసి మీరు హ్యాపీగా ఉన్నారు అంతే. అంటే మనం ఎవరో ఒకరు నమ్ముకోవాలి కదా పూర్తిగా నేనే గొప్పని నేనే సర్వస్వం అనుకుంటే కూడా ఒక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నారు కదా ఉన్నారు ఆయన మా నాయకుడు. ఆయన నేను చిన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ ఉద్యమాల్లో ఆయన మీద అంత ఉద్యమం చేసిన ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి ఆయన ఫంక్షనింగ్ కానివ్వండి ఆయన సిన్సియారిటీ హానెస్టీ ఆయన ప్రజలకు ఏదో పని చేయాలి చేసి చూపెట్టాలి అనేటటువంటి నాకు బాగా నచ్చింది. నచ్చే ఆ రోజు తెలుగుదేశంలో సర్పంచ్గా అయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అవటం జరిగింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.